యేసుతో ప్రతిదినం అనబడి ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి. ఎలా ఉన్నారు? క్షేమముగా ఉన్నారు కదా? మీరు క్షేమముగా ఉండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీ కొరకు ప్రార్థించి తీసుకుని వచ్చిన ప్రత్యేకమైన దైవ వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచన భాగంలో ఒక చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు మీకు వాగ్దానిస్తున్నాడు. చూద్దామా. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగను, ఎన్నిక లేనివాడు బలమైన జనముగను. ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, ఎన్నిక లేనివాడు బలమైన జనముగను. నిజమే, ఈ భూమి మీద చాలామంది ఎన్నిక లేని విధంగా బ్రతుకుతూ ఉంటారు. అంటే మనుషుల ద్వారా తృణీకరించబడటం, మనుషుల చేత గేలి చేయబడటం, మనుషుల చేత అవమానించబడటం, మనుషుల చేత తృణీకరించబడటం జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మీ జీవితంలో కూడా మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ ఇంటిలో వారు కావచ్చు, మీ ఇరుగు పొరుగులు వారు కావచ్చు, మిమ్మల్ని ఎన్నిక లేని వాడుగా అంటే లెక్కలేనితనంగా మిమ్మల్ని తీసి పక్కన పడేసి ఉండొచ్చు. అయితే అప్పుడప్పుడు నీ జీవితంలో ఇలాంటి అనుభవాలు వచ్చినప్పుడు, నేను ఎందుకు పనికిరానేమో, నేను ఒంటరి అయిపోయాను, ఇక నాకెవరు తోడులేరేమో, నా బ్రతికింతేనేమోనని ఒకవేళ వాక్యం వింటూ బాధతో కుమిలిపోతున్నవేమో, లేవగాని ఏమరున్నారు నాకు ఈ జీవితానికి, ఎక్కడికి వెళ్ళను నేను, ఎవరిని ఆశ్రయించగలను, ఎవరి దగ్గరికి వెళితే నాకు సహాయం దొరుకుద్ది, నేను ఒంటరిని కదా, నా దగ్గరికి ఎవరు రారు, నేను పేదవాడిని, దరిద్రుడిని, దరిద్రురాలిని, నా జీవితంలో ఏ సంపద లేదు, సంపాదన లేదు, నా బ్రతుకు దగ్గరికి ఎవరు వస్తారు, నేను ఒంటరిని అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఒంటరివి కాదు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యొక్కను. నిజమే నాన్న, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన దినాల్లో నా కుటుంబాన్ని విడిచి, నా బంధువులు విడిచి, నా స్నేహితులందరినీ విడిచి ప్రభు కోసమై ఈ భద్రాచలం సారపాకు వచ్చాను. అప్పుడు నా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, నా రక్త సంబంధికులు లేక నా తల్లిదండ్రులు కూడా అన్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, దిక్కులేని వాడుగా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి, ఒంటరైపోయావు. నిజమే, ఒంటరి అయ్యాను కదా అనుకున్నాను, కానీ దేవుని యొక్క సేవలో దేవుడు నన్ను దర్శించి, నన్ను బలపరిచి, సేవలో అభివృద్ధి చేసి, నన్ను ఒక ఉన్నతమైనటువంటి కృపలోకి తీసుకొచ్చాక ఈరోజు నేను ఒంటరిని కాదు అని నేను తెలుసుకోగలిగాను. ఒంటరిగా వచ్చిన నన్ను ఏ వ్యక్తి సహాయం లేకుండా ఈ ప్రాంతానికి వచ్చిన నన్ను ఒంటరిగా ఉన్న నా జీవితాన్ని ఈరోజు ఏం చేశాడు తెలుసా? వేలాది మంది కుటుంబ సభ్యులతో మమ్మల్ని నింపాడు. ఒకరోజు ఒంటరిని బాధపడ్డా, ఒకరోజు ఒంటరిగా ఉన్నాను అని దిగులు పడ్డాను, కానీ నేను ఇప్పుడు ఒంటరిని కాదు. ఎందుకో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయులు ఉన్నారు. కొంతమంది జీవితాల్లో ఎన్నిక లేనితనంగా తీసి పడేస్తుంటారు. ఎందుకు పనికిరాడవను, ఎందుకు పనికిరానిదను లెక్కలేనితనంగా త్రోసేస్తూ ఉంటారు, మనకేమి లేదని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎన్నిక లేనివాడు బలమైన జనమగుతాడట. దావీదు జీవితంలో ఇదే జరిగింది. తన అన్నదమ్ములు త్రోసేశారు, తన కుటుంబీకులు ఆఖరికి చివరివాడని గొర్రెల మందను కాయడానికి పంపించారు. వాళ్ళ దృష్టిలో దావీదు ఎవరంటే ఎన్నిక లేనివాడు. రే, నువ్వు వెళ్ళి మందను మేపుకొని రప్పు, నువ్వు వెళ్ళి గొర్రెలను తోలుకొని రప్పు, నీకెందుకు యుద్ధరంగము, నీకెందుకు ఇంట్లో పనులు, అన్నలు చేస్తారు, నువ్వు వెళ్ళు అని
తల్లిదండ్రులు కూడా దావీదుని చిన్న చూపు చూశారట. ఎన్నికలేనితనంగా అరణ్యానికి పంపించి వంటరిని చేస్తే ఆ ఒంటరైపోయినటువంటి దావీదు అరణ్యంలోనికి వెళ్ళి దేవునితో సహవాసం చేయటం ప్రారంభించాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎన్నికలేని ఆ దావీదుని, మనుషులందరూ తృణీకరించినటువంటి దావీదుని గొప్ప జనాంగముగా ఒక దేశానికి రాజుని చేయగలిగాడు. నిజమే, ఎన్నిక లేనివాడు బలమైన జనమగుతాడట. దావీదు జీవితంలో అది నెరవేర్చబడ్డది. ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబ సభ్యుల ద్వారా తృణీకరించబడ్డావేమో, నీ బంధువుల ద్వారా నువ్వు అసహించుకొనబడి ఒంటరైపోయావేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఒక బలమైన జనముగా దేవుడు చేయబోతున్నాడు. ఒకరోజున ఒంటరైపోయిన నన్ను, ఒంటరైపోయిన మా జీవితాన్ని ఈ రోజున కొన్ని వందల వేల మందితో మా సంఘాన్ని నింపి, ఇదిగో ఇంతమంది జనాంగము నీకు తోడుగా ఉన్నారు కుమారుడని దేవుడు చూపించినప్పుడు, చెప్పినప్పుడు మా హృదయాలు ఎంత సంతోషించాయో, ఈరోజున నీ జీవితంలో కూడా ఒంటరిని బాధపడుతున్నావు, నువ్వు గొప్ప జనాంగముగా దేవుడు నిన్ను చేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజులు చేసుకుంటున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే వివాహ కార్యక్రమాలను చేసుకుంటున్న, వివాహ దినోత్సవాలను చేసుకుంటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రండి, మీకోసం ప్రార్థిస్తున్నాను. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జనముగునని నీ వాగ్దానం చూస్తున్నాం. నిజమే, ఎన్నిక లేని దావీదుని బలమైన జనముగా మార్చు. ఎన్నిక లేని నన్ను బలమైన జనముగా ఈ ప్రాంతంలో మార్చావు. చాలామంది వాక్యం వింటూ నేను ఎన్నిక లేని వాడిని, చదువు లేని దాన్ని, జ్ఞానము లేని వాడిని, ఒంటరిని, సంపద లేని వాడిని, ఉద్యోగము లేని దాన్ని, సంపద లేని వాడిని, లేకపోతే నాకు ఏమీ లేని వాడిని, దరిద్రుడును అని, దీనుడును అని ఒంటరిగా కుమిలిపోతున్నారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా ఒక బలమైన జనముగా మీరు మారుస్తారని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించారు, వారి జీవితంలో కూడా బలమైన జనాంగముగా మార్చమని యేసు నామములో ప్రార్థన చేసి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.